వెల్కమ్ టు బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలో బోర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ భువనగిరి ఎంపీగా తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా మోదీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు వృధా అవుతుందని భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయలేదు, భారతదేశంలో మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందూ మహిళలపై చంగిచర్లలో జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడని, కేటీఆర్ జై శ్రీరామ్ అన్న హిందువులపై హక్కస్ వెలగొలుకుతున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందుతుందని పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర దేశాల నుండి భారతదేశానికి హిందువులను రానివ్వడం లేదు, ముస్లిం మైనార్టీలను రెచ్చగొట్టి ఉసుగొలుపుతున్నారని అన్నారు. సీసీఏ చట్టానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, కాసం వెంకటేష్, దయానంద గౌడ్, కొప్పు భాష, పోరెడ్డి నర్సిరెడ్డి, బోసుపల్లి ప్రతాప్, మరపల్లి అంజయ్య, పోరెడ్డి అర్జున్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కూడా విజయాలతోనే ముగించాలి. దయచేసి విజయం ఎందుకో మీకు చెప్తాను. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి అంటే 60 సంవత్సరాలు, ఇప్పుడు మనం 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన జరిగింది. ఫస్ట్ అభివృద్ధి చెప్పండి. 83 కోట్ల మంది ఫ్రీ రేషన్ కావచ్చు, 12 కోట్ల మంది శౌచాలయాలు కావచ్చు, 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు కావచ్చు, 4 కోట్ల ఇల్లు కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, కిసాన్ సమాన్ కావచ్చు, 21 లక్షల కోట్ల రైతుల రుణాలు కావచ్చు, 7 లక్షల కోట్లు మాఫీ కావచ్చు, 25,000 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రైతు సబ్సిడీ, ఈరోజు 125,000 అంటే ఇవన్నీ ఒక సబ్జెక్ట్. రాజకీయం అంటే వాడిని మనం తిట్టడం, మనం వీడిని తిట్టడం కాదు, అభివృద్ధి ఇంపార్టెంట్. 83 కోట్ల మందికి ఉచిత రేషన్, ఇప్పుడు ముందు కరోనా నుంచి 5 ఏళ్ళు కాబోయే ప్రపంచంలో ఎక్కడ ఫీల్ కాని స్కీమ్ ఇది. అభివృద్ధి కూడా చెప్పండి. ఏదో హిందువులు అంటే ఏదో భారతీయ జనతా పార్టీ హిందువులు ధర్మం, అవును ఈ వేదిక ద్వారా చెప్తున్నా, అదే చెప్తున్నాను. మిగతా పార్టీలకు రాజకీయ క్రీడ, మాకు బతుకు పోరాటం. భారతదేశం చెంగిచెరుల అవమానం, సందేశకారుల మానాలు, కశ్మీర్ లోయల ప్రాణాలు. ఒకడు అంటాడు, మా ఇప్పుడు శాసనసభ్యుడు మాజీ మంత్రి, జై శ్రీరామ్ అంటే అన్నం పెడతదా? నేను ఇంకా శాసనసభ్యుడైనా రాను రాను కొద్ది వేడి తగ్గిస్తున్న లాంగ్వేజ్ మోల్డ్ చేస్తున్నా కేటీఆర్. జై శ్రీరామ లేకపోతే చెంగిచెర్ల అవమానాలు, సందేశకాలు, మానాలు, కశ్మీర్ లోయల పాన, మానాలు పానాలు పోయినాక అన్నం ఎందుకు? ఇది నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా కేటీఆర్. కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. హిందువుల గురించి మాట్లాడేటప్పుడు హిందుత్వం ఉంది. అభివృద్ధి ఏం చేశాడు? ఈ అహంకారి తలకెక్కిన అనుముల రేవంత్ రెడ్డి మోసకారి తెలంగాణ రైతాంగాన్ని మాయలో పెట్టి డిసెంబర్ 9 తారీఖు నాడు అందరు రుణాలు తెచ్చుకోండి, నేను రాసిస్తాను చెక్కు, మాఫీ చేస్తాను. చెక్కు దొరకట్లేదా రేవంత్ రెడ్డి? పెన్ను దొరకట్లేదని తెలంగాణ రైతాంగం అడుగుతున్నది. కాబట్టి ఏదో కాంగ్రెస్ వచ్చింది, అది చేసేది ఏం లేదు. దేశంలో కనుమరుగయ్యే కాంగ్రెస్.